హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి ఛానల్. పరశురాముడితో శివుడు యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో ద్రాపకుడు మరణించడంతో శివుడు కోపోద్రిక్తుడై పరశురాముణ్ణి సంహరించడానికి అతని దగ్గరికి చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. మధ్యలో శివుడి కంఠానికి ఉన్న ఆ వస్త్రం తొలగిపోయి శివుడి నీలకంఠం పరశురాముడికి కనిపిస్తుంది. వెంటనే పరశురాముడు శివుడి కాళ్ళను పట్టుకుని క్షమించమని అడుగుతాడు. మరోవైపు సతీదేవి సింహాలతో తలపడుతూ ఉండగా సతిని రక్షించడానికి నాగాలు రావడంతో వెంటనే సతీదేవి వాళ్ళని చూసి మీరు ఎవరు అని అడగడంతో ఆ నాగారాణి సతీదేవి యొక్క సోదరి అని చెప్పడంతో సతీదేవి ఒక్క క్షణం ఆశ్చర్యంలో మునిగిపోతుంది. తనని రక్షించింది తన పుత్రుడు వినాయకుడే అని తెలిసాక చాలా బాధపడుతూ వినాయకుడి దగ్గరికి వచ్చి తనని ప్రేమగా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది. మరోవైపు పరశురాముడు వేచి చూస్తున్నాడు. బ్రంగాల నౌకాతీరం తాకడంతో త్రాగునీటిని నిల్వ చేసుకున్న భాండాగారం తునాతునకలైపోయింది. సూర్యవంశీయులకు ఇప్పుడు మధుమతి నీరు తప్ప తాగేందుకు వేరే గత్యంతరం లేదు. ఆ నీటిని మరగ కాచకుండా త్రాగవద్దని అందరికీ నిక్కచ్చిగా చెప్పాడు దివోదాసు. కానీ మధుమతి నీటిని మొదటిసారి త్రాగేవారు ముందుగా మాదక విరోధ ఔషధం తీసుకోకపోతే నిశ్చయంగా కొన్ని గంటల పాటు మత్తులో ఉండి స్పృహ కోల్పోతారనే విషయం పరశురాముడికి తెలుసు. నీరు దాని ప్రభావం మొదలు పెట్టేంత వరకు అతడు ఓపికగా వేచి ఉన్నాడు. ఆ తర్వాత అతడు చేయాల్సిన పని ఒకటి ఉంది. శిబిరం అంతా నిద్రలోకి జారుకోగానే పరశురాముడు తన పని ప్రారంభించాడు. అతడు తనను కట్టివేసి ఉంచిన గొలుసులో అతి బలహీనమైన కటకాన్ని వెతికాడు. దాన్ని రాతితో చితక్కొట్టి ముందుగా బంధ విముక్తుడయ్యాడు. ఉపనాయకుడికి పరశురాముడు తనను కూడా విడిపిస్తాడని ఆశ ఉంది. కానీ పరశురాముడు మళ్ళీ ఆ గొలుసుల్ని భూమిలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఇక్కడి నుండి ఎవరు తప్పించుకోవద్దు, అర్థమైందా? ఎవరైనా ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోదామనుకుంటే నేను వాళ్ళని వెతికి మరీ మృత్యులోకానికి పంపిస్తాను. తన ఉపనాయకుడు కనుబొమ్మలు ఎత్తి చూశాడు. అతడికి పూర్తిగా అయోమయమైపోతుంది. కానీ అసలే తమ సర్దారు ప్రచండుడు. అతన్ని ప్రశ్నించేందుకు సాహసం కూడగట్టుకోలేకపోయాడు. పరశురాముడు తీరంలో వంటగది వైపు దారితీశాడు. అతడి చేతిలోని గండ్రగొడ్డలి చంద్రకాంతిలో తలతల మెరియసాగింది. తనేం చెయ్యాలో అతడికి మాత్రమే తెలుసు. తను ఈ పని చెయ్యాల్సిందే. అంతకుమించి వేరే ప్రత్యామ్నాయం లేదు. అధ్యాయం 16. భిన్న ధ్రువాల ఆకర్షణ. అగ్ని తన ప్రచండమైన వేగంతో విస్తరిస్తూ పోతోంది. శివుడు మానస సరోవర సరస్సు ప్రాంతంలో ఇంత తీవ్రమైన అగ్నిజ్వాలలు ఎన్నడూ చూడలేదు. ఊలలు వేస్తూ వీచే గాలి, ఆరుబయలు ప్రదేశం, గుణజాతి శక్తి అన్నీ కలిసి ఉన్న ఆ వాతావరణంలో ఏమంటని ఇంత ఎక్కువసేపు జ్వలించనీయలేదు. అతడు చుట్టూ చూశాడు. తన గ్రామమంతా నిర్జన, ఒక్క మనిషి కూడా లేడు. తన గూడెంలో ఇళ్లన్నీ విస్తరిస్తున్న అగ్నికీలలకు ఆహుతై ఉవ్వెత్తిన లేచి బగబగా మండుతున్నాయి. అతడు సరస్సు వైపు తిరిగాడు. నా పవిత్ర సరోవరమా, నా ప్రజలు ఎక్కడున్నారు? ప్రకృతిలు గాని వాళ్ళని బంధించారా? శివ సాయం చేయవా, సహాయం చేయి. శివుడు వెనక్కి తిరిగాడు. మహోగ్రంగా వ్యాపిస్తున్న మంటలు తనను చుట్టుముడుతూ ఉంటే, ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంటే బృహస్పతి ఆ గూడె ప్రవేశ ద్వారం గుండా బయటికి పరిగెడుతూ కనిపించాడు. బృహస్పతి వెనకాలి దానకావరంలో ఉన్న ఒక పడగ ముసుగు మనిషి అతన్ని తరుముకొస్తున్నాడు. అతడెంత భయగ్రస్తుడయ్యాడో అతడి నడకే చెప్తోంది. శివుడు బృహస్పతిని లాక్కుంటూ అతన్ని తన వెనక్కి రప్పించుకున్నాడు. వెంటనే కత్తి దూశాడు. ఆ పడగ ముసుగు మనిషి నాగాకు మరింత దగ్గరగా రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడికి వినపడే దూరం రాగాని శివుడు అతడితో, నువ్వు అతన్ని ఎన్నటికీ పట్టుకోలేవు. నేను జీవించి ఉన్నంత వరకు నీ వల్ల ఆ పని కాదు. ఆ నాగా ముసుగు ఒక సజీవ ప్రాణిలా చైతన్యవంతమైంది. అది వికృతంగా నవ్వింది. అతన్ని నేను ఎప్పుడు పట్టుకుంటాను అంది. శివుడు వేగంగా వెనక్కి తిరిగాడు. అతడి వెనుకే 3 బలిష్టమైన మహాసర్పాలున్నాయి. ఒక సర్పం బృహస్పతి శిథిలమైన శరీరాన్ని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తోంది. ఆ శరీరంపై అనేకమైన పాముకాట్లు కనిపిస్తున్నాయి. మిగతా 2 సర్పాలు పహారా కాస్తున్నాయి. వాటి నోళ్ల మధ్య నుంచి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. అవి వెలువరించే మంటల కారణంగా శివుడు వాటి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. శివుడికి ఎంత కోపంగా ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు. ఆ సర్పాలు బృహస్పతిని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి నాగా దగ్గరకు చేర్చాయి.
మహోగ్రమైన క్రోధంతో శివుడు ఆ నాగా వైపు తిరిగాడు. రుద్రదేవ, నన్ను కరుణించు, శివుడు లోగొంతుకలు అన్నాడు. బాగా గాయపడిన ద్రాపకుడు ఆ నాగా దగ్గర మోకాళ్లపై కూర్చుని ఉన్నాడు. ఓటమిపాలే నిస్సహాయంగా తనకు దాపురించబోయే దిక్కుమాలిన చావు కోసం నిరీక్షిస్తూ, ద్రాపకుడి పక్కనే ఒక స్త్రీ మోకాళ్లపై కూర్చుని ఉంది. ఆమె భుజాల నుంచి రక్తం స్రవిస్తోంది. ఈదురుగాలికి పిచ్చిగా ఎగురుతున్న ఆమె కేశాలు తల వంచుకుని కూర్చున్న ఆమె ముఖాన్ని కప్పుతున్నాయి. ఆ తర్వాత గాలి ఆగింది. ఆమె పైకి చూసింది. అది ఆమె. తను రక్షించుకోలేకపోయానని నిరంతరం బాధపడుతూ ఉండే స్త్రీ ఈమె. కనీసం రక్షించే ప్రయత్నం చేయలేకపోయానా అని అనుక్షణం బాధపడే మనిషే ఈమె. రక్షించండి, దయచేసి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసిన మనిషి ఈమె. అంతటి దుస్సాహసానికి తెగపడవద్దు. శివుడు నాగాని వేలితో బెదిరిస్తూ చెప్పాడు. ఆ నాగా చాలా ప్రశాంతంగా తన కత్తి ఎత్తాడు. ఒక్క క్షణం కూడా సంశయించకుండా ఆ స్త్రీ శిరస్సుని మొండెం నుంచి వేరు చేశాడు. భయంతో పట్టిన చల్లటి చెమటల్లో దాదాపు స్నానం చేసినట్టున్న శివుడు లేచి కూర్చున్నాడు. అతడి కనుబొమ్మల ప్రాంతం మళ్ళీ విపరీతమైన వేడిగా ఉంది. మధుమతి తీరంలో పడిలేస్తున్న తరంగ మృదుధ్వనులు వింటూ అతడు తన గుడారం లోపల అలముకున్న అంధకారం చూశాడు. అతడు తన చేతి వైపు చూశాడు. దానిలో సర్పాకృతి ఉన్న బాహుబంధం, అదే భుజానికి ధరించే ఆభరణం ఉంది. అతడు ఆ బాహుబంధాన్ని తీసి నేలకేసి విసిరికొట్టాడు. తన పడక మీదకి వాలిపోయాడు. అతడి తల బరువుగా ఉంది, బాగా బరువుగా ఉంది. మధుమతి ఆ రాత్రి శాంతియుతంగా ప్రవహిస్తోంది. పరశురాముడు పైకి చూశాడు. అతడు తన పని చేసుకోవడానికి తగినంత వెలుతురునిస్తోంది వెన్నెల. అతడు ఒక చిన్న మంట వేసి దానిమీద వేపుడు పెనం పెట్టి దాన్ని పరీక్షించాడు. కాలిపోతోంది. కావలసినంత వేడెక్కింది. వెంటనే మాంసం కాల్చివేయాలి, లేదా రక్తస్రావం ఆగదు. అతడు గండ్రగొడ్డలకి పదును పెట్టుకోవడంలో నిమగ్నమయ్యాడు. అతడు మరోసారి దాని పదును పరీక్షించుకున్నాడు. అంచు చాలా పదునుగా ఉంది. దీనితో సరైన దెబ్బ, ఒకటే దెబ్బ చాలు. అతడు వెనుతిరిగి చూశాడు. ఎవరూ లేరు. అతడు తన ముసుగు తొడుగు తీసి దూరంగా విసిరేశాడు. గాఢమైన శ్వాస తీసుకున్నాడు. రుద్రప్రభువ, నాకు కావలసిన శక్తిని ప్రదానం చేయి అని ప్రార్థించాడు. అతడు తన ఎడమ చేతిని మెలితిప్పి మడిచాడు. నీలకంఠుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన వ్యక్తిని తాను చంపడానికి సాహసించాడు. అతడు ఆ చెట్టు కాండం నుంచి బయటకు వచ్చిన భాగాన్ని పట్టుకున్నాడు. దానిని అతడు బలంగా పట్టుకున్నాడు. ఇప్పుడు దానికి తన భుజాన్ని తన శరీరం నుంచి వేరు చేసే అవకాశాన్ని ఇస్తాడు తను. ఆ చెట్టు కాండం ఇదివరలు అతడి శత్రువుల తలలు మొండాల నుండి వేరు చేసేందుకు ఉపయోగపడేది. అలాంటిది ఎందరో దురదృష్ట జాతకాల రక్తాలు కారడం వల్ల అదంతా ముదురు ఎరుపు రంగులో ఉంది. ఇప్పుడు అదే మ్రాను తన సోనితంతో రంజితమవుతోంది. అతడి చేతులు పైకెత్తి తన కుడి చేతితో గండ్రగొడ్డలి పైకి ఎత్తి లేపాడు. దాన్ని బాగా ఎత్తుకి తీసుకుని వెళ్ళాడు. పరశురాముడు చివరిసారిగా తల పైకెత్తి చూశాడు. గాఢంగా నిట్టూర్చాడు. నన్ను మన్నించు ప్రభు. అతడి గండ్రగొడ్డలి సయమంటూ గాలిలోకి లేచింది. లేచినంత వేగంగా తక్షణం క్రింద పడింది. పడడమే అతడు పడాలనుకున్న చోటే పడింది. అతడు తన చేతిని నరుక్కున్నాడు. పవిత్ర సరస్సు మీద ఆన. అతడు ఎలా తప్పించుకున్నాడో చెప్పండి. శివుడు అరిచాడు. మీరంతా ఏం చేస్తున్నారిక్కడ? భగీరథుడు, పర్వతేశ్వరుడు క్రింద వైపుకి చూస్తూ ఉండిపోయారు. స్వామి కోపంలో న్యాయం ఉంది. వాళ్ళు శివ గుడారంలో ఉన్నారు. అది మొదటి జాములో చివరి గంట. సూర్యుడు అప్పుడే తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. తెల్లవారడంతోనే పరశురాముడు అదృశ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. బయట ఏదో అలజడి చెలరేగినట్టు ఉంది. ఆ రణగుణ ధ్వనులు శివుడి దృష్టిని అటుగా మళ్లించాయి. అతడు వేగంగా బయటకి పరిగెత్తాడు. చూడపోతే దివోదాసు, మరికొందరు సైనికులు పరశురాముడి మీదకి కత్తులు దూసి నిలబడి ఉన్నారు. అతడు మాత్రం తూలుతూ తూలుతూ శివుడి వైపే ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తున్నాడు. అతడు మరెవరినీ చూడడం లేదు. శివుడు తన ఎడమ చేతిని పైకెత్తి తన మనుషులకు పరశురాముణ్ణి వదలమని చెప్పాడు. ఎందువల్లనో గాని శివుడికి తన చేతిలో కత్తిపై ఉంచవలసిన అవసరం ఉంటుందని అనిపించలేదు. పరశురాముడు ఒక మందపాటి వస్త్రంతో శరీరమంతా కప్పుకుని ఉన్నాడు. ఏ ఆయుధమైనా అతడు రహస్యంగా దాచి ఉంచే అవకాశం ఉంది. కాబట్టి భగీరథుడు పరశురాముణ్ణి పరీక్షించాలనుకున్నాడు. కానీ శివుడి బలమైన స్వరంతో, ఏం పర్వాలేదు భగీరథ, అతన్ని రాని అన్నాడు.
పరశురాముడు తొట్టుపడుతూ శివుణ్ణి చూడ్డానికి అతడు చాలా బలహీనంగా అతడి కళ్ళు మూసుకుని పోతున్నాయి. పరశురాముడు శివుడి ఎదుట మోకాళ్లపై కూలబడ్డాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు స్వామి? పరశురాముడు పైకి చూశాడు. అతడి కళ్ళల్లో విషాదం గూడు కట్టుకుని ఉంది. నేను ప్రాయశ్చిత్తం ప్రభు. శివుడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. బందిపోటు తన ముసుగుని క్రిందకి జారవిరిచాడు. స్వీయ శిక్షణ అమలు చేసుకుని నరుక్కున్న ఎడమ చేతిని శివుడి పాదాల మీద ఉంచాడు పరశురాముడు. ఈ చేయి పాపం చేసింది ప్రభు, వీలైతే నన్ను క్షమించండి. శివుడు భయంతో ఊపిరి తీసుకోవడం నిలిపివేశాడు. పరశురాముడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడు స్పృహ తప్పాడు. ఆయుర్వతి పరశురాముడి గాయానికి ఔషధ సేవలు చేసి పట్టి కట్టింది. ఆమె ఆ గాయం మిగతా శరీర భాగాలకు సంక్రమం కాకుండా వేరే అనారోగ్య సమస్యలకు దారితీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. బయటికి కనిపిస్తున్న మాంసంపై వేపరస లేపనం పూయబడింది. ఆ భుజం తెగిన భాగంపై వేప ఆకులతో చేసిన లేపనం రాసి ఆ చేతిని వేసి కట్టడం జరిగింది. ఆమె శివుడి వైపు చూసింది. అదృష్టవశాత్తు ఈ గొడ్డలి పదునుగా ఉంది, పరిశుభ్రంగా ఉంది. ఈ రకమైన గాయాలు రక్తం తగ్గిపోవడం, సక్రామకం కావడం వల్ల ప్రాణఘాతుకంగా మారతాయి అంది. దాని అంచు అంత ఆకస్మాత్తుగా పదునెక్కిందని నేను అనుకోను అన్నాడు భగీరథుడు. అతడే ఈ పని చేసి ఉండాలి, తను చేస్తున్నదేమిటో అతడికి తెలుసు. పర్వతేశ్వరుడు పరశురాముణ్ణి తదేకంగా చూస్తున్నాడు మహదాశ్చర్యంతో. ఎవరే వింత మనిషి? శివుడు అప్పటికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడు పరశురాముణ్ణే చూస్తున్నాడు. అతడి ముఖం భావవిహీనంగా ఉంది. అతడి కళ్ళు సంకుచింకుకుని ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని మనమేం చేద్దాం ప్రభు? పర్వతేశ్వరుడు అడిగాడు. మనం ఇతన్ని ఉపయోగించుకుందాం, భగీరథుడు సూచించారు. మన నౌకలు బాగుపడ్డానికి 6 నెలల సమయం పడుతుంది. మనం అంతకాలం పాటు ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. నా సూచన ఏమంటే, మనం ఒక జలధారకుని తీసుకుని మనకి బాగా దగ్గరగా ఉన్న భ్రంగా ప్రహార దళాల దగ్గరికి వెళ్దాం. ఇతన్ని వాళ్ళకి అప్పగించుదాం. భ్రంగాలు వెతికే అతిపెద్ద నేరస్తుడని వాళ్ళకి అప్పగించుదాం. ఆ తర్వాత వాళ్ళని ఒక నౌక ఇమ్మని అడుగుదాం. వాళ్ళు ఇతడి నుంచి బలవంతంగానైనా ఔషధం తయారు చేసే విధానం బయటికి కక్కిస్తారు. అప్పుడు వాళ్ళు మనకి నాగా ప్రాంతం చేరుకోవడానికి వెళ్లాల్సిన మార్గమేదో చెప్తారుగా. శివుడు ఏమీ అనలేదు. అతడు తదేకంగా పరశురాముణ్ణే చూస్తూ ఉన్నాడు. పర్వతేశ్వరుడికి భగీరథుడి ఆలోచన నచ్చలేదు. కానీ అతడికి కూడా ఇదే సరైన ఉపాయంగా తోస్తోంది. అతడు శివుడి వైపు చూశాడు. ప్రభు, మనం ఇతన్ని ఆ భ్రంగాలకు అప్పగించడం లేదు అని చెప్పాడు శివుడు. ప్రభు, భగీరథుడు ఆశ్చర్యంగా అరిచాడు. భగీరథుడి వైపు చూశాడు శివుడు. లేదు, మనం అలా అప్పగించడం లేదు. కానీ మనం నాగాలని ఎలా చేరతాం ప్రభు? మనం భ్రంగాలకు ఔషధాలు ఇస్తామని వాగ్దానం చేశాం. పరశురాముడు మనకు ఔషధాలు ఇస్తాడు. అతడికి స్పృహ రాగానే నేను అతన్ని అడుగుతాను. కానీ ప్రభు అంటూ భగీరథుడు చెప్పడం కొనసాగించాడు. ఇతడు నేరస్తుడు స్వామి. అతన్ని నానా రకాల హింసలకి గురి చేస్తే కానీ అతడు మనకి ఈ విషయంలో సాయం చెయ్యడు. ఇతడు త్యాగం చేశాడని నేను ఒప్పుకుంటాను. కానీ మనం ఇక్కడి నుంచి బయటపడడానికి నౌక కావాలి. నాకు తెలుసు. భగీరథుడు శివుణ్ణి అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత అతడు పర్వతేశ్వరుడి వైపు తిరిగాడు. మెలూహ సేనాపతి అయోధ్య రాకుమారుణ్ణి మౌనంగా ఉండమని సైగ చేశాడు. కానీ భగీరథుడు ఆగలేదు. నీలకంఠ ఆలోచించేది ఆచరణాత్మకమైన అంశం కాదు. క్షమించండి, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి సాహసిస్తున్నందుకు నన్ను మన్నించండి ప్రభు. కానీ భ్రంగాల నుంచి నౌక తీసుకోగలగాలంటే మనకున్న ఏకైక మార్గం పరశురాముణ్ణి వాళ్ళ చేతికి అప్పగించడమే. అలా చేయడానికి అదొక్కటే కారణం కాదు ప్రభు. పరశురాముడు ఒక నేరస్తుడు, సామూహిక హత్యకాండ జరిపినవాడు. భ్రంగాలు విధించే ధర్మబద్ధమైన శిక్ష ఇతడు ఎందుకు అనుభవించకూడదు? ఎందుకంటే నేను చెప్తున్నాను కనుక. ఇది చెప్పి శివుడు బయటకు నిష్క్రమించాడు. భగీరథుడు మారు మాట్లాడకుండా పర్వతేశ్వరుడి వైపు చూస్తూ ఉండిపోయాడు. పరశురాముడు కళ్ళు కొద్దిగా తెరుచుకున్నాయి. అతడు బలహీనంగా నవ్వాడు. ఆ తరువాత మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. దగ్గర దగ్గర 2వ జాము కావస్తోంది. సూర్యుడు తీక్షణమైన ప్రతాపం చూపిస్తున్నాడు. పని పర్యవేక్షణ భారం విశ్వద్యుమ్నుడు చూస్తుండడంతో భ్రంగా కాశీ సైనికులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సమర్థుడు యోగ్యుడు అయిన భ్రంగా ఆదేశాలను పాటించడానికి కావసుడికి ఎలాంటి ఇబ్బంది లేదు. భ్రంగా సంచార వైద్యుడు గాయపడిన వారందరికీ చికిత్స చేస్తున్నాడు. వాళ్ళంతా కోలుకునే దశలో ఉన్నారు. మరణించిన వారికి ఇచ్చావర గ్రామంలోని మైదానంలో అంత్యక్రియలు జరిపించారు.
సింకారా గాని మిగతా ఆడసింహాలు గాని మళ్లీ గ్రామానికి తిరిగి వస్తాయని ఎవరూ అనుకోవడం లేదు. కానీ తమ విస్తృతమైన ప్రణాళికల్లో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా గ్రామం చుట్టూ లోతైన కందకాలు త్రవ్వారు సైనికులు. పాఠశాల భవనంలో బ్రంగా కాశీ సైనికులకు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. గ్రామస్తులకు ఆహార పదార్థాలు సరఫరా చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వబడ్డాయి. గ్రామస్తులు సింహాల గుంపు మొత్తం నాశనమైందని ఒక పక్కన సంతోషిస్తున్నా ఉండవలసినంత జాగ్రత్తలో ఉంటూ విశ్వద్యుమ్నుడు తమకు చెప్పిన పనులు నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడమే కాక నాగాలంటే ఆ గ్రామస్తులకున్న అమితమైన భయం వల్ల వాళ్ళు అణిగిమణిగి చెప్పిన పని చేసుకుంటూ పోతున్నారు. పారిశుద్ధ్య సేవకుడి పిల్లలైతే కాళీతో ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆమె కోపం నటిస్తుంటే ఆమెని మరింత ఏడిపించడానికన్నట్టు ఆ పిల్లలు ఆమె జుట్టు లాగుతూ ఆమె మీదకి లంగిస్తూ పెద్దగా నవ్వుతున్నారు. పిల్లలు, వాళ్ళ అమ్మ ఆ పిల్లల్ని గద్దిస్తోంది. వాళ్ళు వెనక్కి తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె దోవతి పట్టుకున్నారు. పారిశుద్ధ్య సేవకుడి భార్య కాళీతో, అమ్మ మన్నించండి, వాళ్ళు ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అంది. పెద్దవాళ్ళు ఎదుటికి వచ్చేసరికి కాళీ ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమె మాట్లాడకుండా తల ఊపిందంతే. ఆమె కుడివైపు తిరిగి చూసింది. సతీ ఒడిలో తలపెట్టి గణేశుడు నిద్రపోతున్నాడు. అతడి ముఖం పరమశాంతంగా ప్రసన్నంగా ఉంది. మనసు ఆనందంతో నిండి ఉంది. అతడి గాయాలకు లేపనం అలదబడింది. ఆడసింహం గణేశుని కాలు కరచి పట్టుకున్నప్పుడు లోతైన గాయమైంది. వైద్యుడు దాని గురించి విశేషంగా ఆందోళన చెందుతున్నాడు. ఆ గాయం శుభ్రం చేసి గట్టిగా కట్టుకట్టారు. సతీ కాళీ వైపు చూసి నవ్వింది. ఆమె తన సోదరి చేయి పట్టుకుంది. కాళీ మెల్లగా నవ్వింది. నేనెప్పుడు చూడలేదు గణేశ ప్రశాంతంగా నిద్రపోతుండగా. సతీ నవ్వింది. గొప్ప ప్రేమతో ఆమె గణేశుని ముఖాన్ని చేతులతో నిమిరింది. ఇప్పటి వరకు తన బాధ్యత తీసుకున్నందుకు నిన్నుకు ఎన్నో ధన్యవాదాలు చెప్పాలి. అది నా కర్తవ్యం. అవును, కానీ అందరూ వారి వారి కర్తవ్యాన్ని అంతగా పట్టించుకోరు. అందుకే ధన్యవాదాలు చెప్తున్నాను అంది. నిజానికి అది కూడా నాకు సంతోషకరమే. సతీ నవ్వింది. నీకు జీవితం ఎంత కష్టంగా గడిచి ఉంటుందో నేను ఊహించుకోగలను. నీ రుణం తీర్చుకుంటాను. ఇది నా మాట. కాళీ తన కనుబొమ్మలు ముడివేసి చూసింది. కానీ ఏమీ అనలేదు. సతీ ఏదో ఆలోచన తట్టినట్టు కాళీ వైపు చూసింది. నువ్వు నాన్నగారి గురించి ఏదో చెప్పావు, నీకు నిశ్చయంగా తెలుసా? ఆయన చాలా బలహీన మనస్కులు. కానీ ఆయనకి తన పరివారం అంటే విశేషమైన ప్రేమ. ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా హాని చేయగలరని నేను అనుకోను. కాళీ ముఖం కోపం కాఠిన్యంతో నిండిపోయింది. ఇంతలో వాళ్ళ సంభాషణ గణేశుడి నోటి నుంచి వెలువడిన శబ్దాలతో అంతరాయం కలిగింది. సతీ తన కుమారుని వైపు చూసింది. గణేశుడు అలిగాడు. ఆకలి. సతీ కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. గట్టిగా నవ్వేసింది. ఆమె గణేశుడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నీ కోసం ఏం సిద్ధం చేయగలనో చూస్తాను, ఆగు అంటూ అక్కడి నుండి వెళ్ళింది. సతీ అటు వెళ్ళగానే కాళీ గణేశుడి వైపు తిరిగింది. అతడి ప్రవర్తనకి చీవాట్లు పెట్టడానికి. కానీ గణేశుడికి అప్పుడు ఒక కొత్త ఆలోచన తట్టింది. నువ్వు అమ్మతో చెప్పకు పిన్ని అన్నాడు. ఏంటి చెప్పకపోవడం? అడిగింది కాళీ. నువ్వు అమ్మతో చెప్పడం లేదు. అమ్మేమి తెలివి తక్కువది కాదు. ఎలాగైనా కనుక్కుంటుంది. పోని, అలా కనుక్కుంటే కనుక్కొని, కానీ నీ అంతటా నువ్వు మాత్రం చెప్పకు. కానీ ఆమెకి నిజం తెలియాలి. ఆమెకి తెలియకూడదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే కొన్ని నిజాలు బాధ పెట్టేందుకే పనికి వస్తాయి పిన్ని. అందుకే వాటిని బయటికి రానియకుండా పాత్ర వేస్తేనే మంచిది. మరోవైపు ప్రభు పరశురాముడు మెల్లగా పిలిచాడు. శివుడు, పర్వతేశ్వరుడు, భగీరథుడు ఆ చిన్న గుడారంలో అతడి చుట్టూ కూర్చున్నారు. అది మూడవ జాములో చివరి గంట. క్షితిజ రేఖ నుంచి క్రిందకి జారిపోతున్న సూర్యుడు బురదగా ఉన్న మధుమతి జలాలను నారింజ గోధుమ రంగులో మిలమిలలాడిస్తున్నాడు. దివోదాసు, అతడి అనుచరులు నౌక మరమ్మత్తు పనుల్లో నిమగ్నమైపోయారు. ఇది ఒక సవాలుతో కూడుకున్న పని. ఏంటి పరశురామ? శివుడు కోరారు. నువ్వు నన్ను ఎందుకు చూడాలనుకుంటున్నావు? పరశురాముడు కళ్ళు మూసుకుని బలం పుంజుకుంటున్నాడు. నా వాళ్లలో ఒక మనిషికి బ్రంగాలకు అందచేసే నాగా ఔషధం గురించిన రహస్య సమాచారం తెలుసు ప్రభు. మేము వారికి సహాయం చేస్తాము. మేము వారిని మహేంద్ర పర్వతం దగ్గరకు తీసుకుని వెళ్తాం. ఔషధాన్ని స్థిరీకరించే మూలకం అక్కడే దొరుకుతుంది. శివుడు నవ్వాడు. ధన్యవాదాలు అన్నాడు. మీరు నాకు ధన్యవాదాలు చెప్పవద్దు ప్రభు. మీకు కావలసిన అంశం, మీకు కావలసిన పని చేసి పెట్టడంలోనే నాకు జీవితం సార్థకమవుతుంది. శివుడు తల ఊపాడు.
మీరు వెళ్ళడానికి నౌక కూడా కావాలి, పరశురాముడు అన్నాడు. భగీరథుడికి ఉత్సాహం వచ్చింది. నాకొక స్వంత నౌక ఉంది అన్నాడు పరశురాముడు పర్వతేశ్వరుడి వైపు తిరుగుతూ. మహావీర సేనాపతి, ముందు మీరు నాకు కొంతమంది మనుషుల్ని ఇవ్వండి. అది ఎక్కడ ఉందో నేను వారికి చెప్తాను. వాళ్ళు దాన్ని ఇక్కడికి తెచ్చేస్తారు. అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. ఆశ్చర్యంలో మునిగిపోయిన పర్వతేశ్వరుడు శివుని వైపు చూసి నవ్వాడు. శివుడు తల ఊపాడు. ఆ బందిపోటు అలసిపోయినట్టు కనిపించాడు. శివుడు క్రిందకి వంగి పరశురాముడి భుజంపై ఆత్మీయంగా స్పర్శించాడు. నీకు విశ్రాంతి అవసరం. మనం దాని గురించి తర్వాత మాట్లాడవచ్చు. మరో మాట ప్రభు అంటూ పరశురాముడు పట్టుబట్టాడు. భృంగాలు కేవలం ఒక మాధ్యమం మాత్రమే. శివుడు బ్రుకుటి ముడిచాడు. మీ అంతిమ లక్ష్యం నాగాలను గుర్తించడం. అతడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం కానట్టు కళ్ళు చిన్నవి చేసి చూశాడు శివుడు. వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు పరశురాముడు అన్నాడు. శివుడు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నాకు దండకారణ్యపు అటవీ ప్రాంతం నుంచి ఒక మార్గం తెలుసు ప్రభు. పరశురాముడు చెప్పసాగాడు. నాకు నాగానగరం ఎక్కడుందో తెలుసు. అక్కడికి వెళ్లే దారి నేను తెలియచేస్తాను మీకు అన్నాడు. శివుడు పరశురాముడి భుజం మీద ప్రశంసగా తట్టాడు. నీ రుణం తీర్చుకోలేనిది పరశురామ. అయితే ప్రభు ఒక నిబంధన. శివుడు బ్రుకుటి ముడిచాడు. నీ వెంట నన్ను కూడా తీసుకుని వెళ్ళాలి మెల్లని స్వరంతో అన్నాడు పరశురాముడు. శివుడు కనుబొమ్మలు పైకెత్తి ఆశ్చర్యంగా చూస్తూ ఏం ఎందుకు అన్నాడు. మిమ్మల్ని అనుసరించడమే నా కర్తవ్యం. ఈ నికృష్ట జీవితానికి కనీసం కొంతైనా సార్థకత కల్పించుకునే అవకాశం ఇవ్వండి. శివుడు అంగీకరిస్తూ తల ఊపాడు. నీతో కలిసి ప్రయాణించడం నాకొక ప్రత్యేకమైన గౌరవం పరశురామ అన్నారు. మధుమతి యుద్ధం ముగిసి 3 రోజులు గడిచింది. పర్వతేశ్వరుడి సైనికులు పరశురాముడి నౌకను కనుక్కున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన నౌక కంటే ఇది చాలా పెద్దది. అది నిశ్చయంగా భృంగా నౌకే. భృంగా ప్రవేశ ద్వారాల్లోకి ప్రవేశించేందుకు కావలసిన అదనపు భాగం కూడా దానికి ఏర్పాటై బహుశా పరశురాముడి మనుషుల చేతికి ఈ నౌకకి సంబంధించి భృంగాకి చెందిన ఏ క్షత్రియ సమూహాలో చిక్కి హతమైపోయి ఉండాలి. అప్పుడు ఈ నౌక వీళ్ళ పాలైపోయి ఉంటుంది. సైనికులంతా నౌక మీదకి ఎక్కారు. పరశురాముడి మనుషులు ఇప్పుడిక ఖైదీలు కారు. వాళ్ళని కొట్టిన సూర్యవంశీ సైనికులకు మంజూరు చేసిన వసతుల వంటి వసతులే వాళ్ళకి మంజూరు చేశారు. శివుడు తను వ్యక్తిగతంగా కల్పించుకుని ముఖ్యంగా పరశురాముడికి పూర్వకుడికి సౌకర్యవంతంగా ఉండేలా చూశాడు. ఆయుర్వతి తన సహాయకుడైన మస్త్రకుణ్ణి పరశురాముడి దగ్గర సహాయంగా ఉంచింది. అధిక రక్తస్రావం వల్ల ఇప్పటికీ అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. మధుమతి ఎగువ ప్రవాహం వైపు ప్రశాంతంగా సాగిపోతుంది నౌక. వాళ్ళు భృంగానది దగ్గరికి చేరుకోగానే పరశురాముడి మనిషి జలధారక నౌకలో చంద్రకేతు మహారాజు దగ్గరికి వెళ్తాడు. ప్రస్తుతం నాగాల దగ్గర దొరుకుతున్న ఔషధం వేరే ఎక్కడ దొరుకుతుందో మహారాజుని కనుక్కుని రావడానికి ఆ ఏర్పాటు చేయబడింది. అలాగే ఆ మనిషి భృంగారీ దాయిలో ఉన్న శివుడి మనుషులను వెంటనే బయలుదేరదీస్తూ శివుడి బృందంతో కలిసి వాళ్ళు ప్రయాణం చేయడానికి మధుమతి భృంగా నుండి విడిపోయే ప్రాంతం దగ్గర వేచి ఉండాల్సిందిగా తెలియచేస్తాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ పటాలమంతా కాశీకి ప్రయాణమవుతుంది. కార్తికేయని సతిని కలవడానికి శివుడు తప్పిస్తున్నాడు. ఆ తర్వాత అతడు సైన్యాన్ని కూర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తను త్వరలోనే దక్షిణ దిశలో దాడికి వెళ్ళాలి. నౌక ముందు భాగంలో శివుడు వీరభద్రతో కలిసి కూర్చుని గంజాయి సేవిస్తున్నాడు. నంది అతడి ప్రక్కనే నిలబడి ఉన్నాడు. వాళ్ళు సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తున్న మధుమతి జలాలని తదేకంగా చూస్తూ ఆలోచనలో మునిగి ఉన్నారు. ఈ దాడి మనం అంచనా వేసుకున్న దానికంటే మెరుగైన ఫలితాలను ఇచ్చింది ప్రభు నంది అన్నాడు. అవును అది నిజమే అన్నాడు శివుడు మందహాసం చేశాడు. చిల్లం వైపు చూస్తూ దురదృష్టవశాత్తు పిలిచితే మరీ అంత నరాల్లోకి వెళ్ళడం లేదు. వీరభద్రుడు చిన్నగా నవ్వి నన్ను కాశీ చేరుకొని ఈ పంట ఎలా పంచాలో పాఠాలు నేర్పిస్తాను. శివుడు పడిపడి నవ్వాడు. నంది కూడా ఆ నవ్వుతో జత కలిపాడు. శివుడు నందిని కూడా చిట్లం పీల్చమని కొత్త ప్రతిపాదన చేశాడు. కానీ మెలూహ ఉపసేనాపతి నిరాకరించాడు. శివుడు భుజాలు ఎగరేసి చిల్లం నోట్లో ఉంచుకుని పొగ లోపలికి పీల్చుకున్నాడు. తర్వాత అతడు చిల్లంని వీరభద్రుడికి ఇచ్చాడు. పర్వతేశ్వరుడు తన దగ్గర దాకా వచ్చి మళ్లీ భుజాలు ఎగరవేసి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో శివుడి దృష్టి మళ్ళింది. తను నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలియడం లేదు. శివుడు కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే కదా అంటూ వీరభద్రుడు నవ్వాడు. నంది క్రింద వైపుకు చూసి నవ్వాడు. కానీ ఏమీ అనలేదు.
మీ ఇద్దరు మూడగ్రేసరులు ఒక్క నిమిషం పాటు నన్ను మన్నించకూడదా అంటూ నవ్వుతూ తన స్నేహితులను విడిచి వెళ్ళిపోయాడు. పర్వతేశ్వరుడు కొద్ది దూరంలో నిలబడి ఉన్నాడు. అతడు దేని గురించో లోతుగా ఆలోచిస్తున్నాడు. సేనాపతి, ఒక మాట చెప్పనా సేనాపతి? పర్వతేశ్వరుడు వెంటనే వెనక్కి తిరిగాడు. అతడు, సైనిక వందనం చేశారు, మీరు ఆజ్ఞాపించాలి ప్రభు. ఆజ్ఞ కాదు, ఒక చిన్న విన్నపం. పర్వతేశ్వరుడు దాని బ్రుకుటి ముడిచాడు. పవిత్ర సరస్సు సాక్షిగా నువ్వు ఒకసారి నీ హృదయం ఏం చెప్తుందో వినాలి అన్నాడు శివుడు మాట్లాడుతూ. ప్రభు, నేనేమనుకుంటున్నానో నీకు అర్థమవుతోందా? నీకు ఆమంటే ఇష్టం, ఆమెకు నువ్వంటే ఇష్టం. ఇది కాకుండా నువ్వు ఆలోచించేది దేని గురించో చెప్పు. పర్వతేశ్వరుడి ముఖం కందగడ్డలా మారింది. ఇది అందరికీ అర్థమైపోయిందా? ఈ విషయం అందరికీ చాలా బాగా అర్థమైంది సేనాపతి. కానీ ప్రభు, ఇది అన్యాయం. ఎలా? ఎందుకు? శ్రీరామచంద్ర ప్రభు నిన్ను బాధ పెట్టడానికి కావాలని అలాంటి శేషనాలు చేశాడని నీవనుకుంటున్నావా? కానీ మా తాతగారి ప్రతిజ్ఞ, నీవు ఇంతవరకు దానికి తగినంత గౌరవం ఇచ్చావు కూడా. నన్ను నమ్ము, వాళ్ళు కూడా ఇక ఇక్కడితో దీన్ని ఆపాలనుకుంటున్నారు. పర్వతేశ్వరుడు ఏమీ అనకుండా క్రింద వైపుకి చూస్తున్నాడు. నిజానికి శ్రీరాముడు శేషనాల విషయంగా మాట్లాడుతూ, నియమాలు శేషనాలు ముఖ్యం కాదు, న్యాయం జరగడం ముఖ్యం అంటారని విన్నాను. ఒకవేళ ఆ శేషనాన్ని ఉల్లంఘించడం ద్వారానే న్యాయం జరిగితే దాన్ని తప్పకుండా ఉల్లంఘించాల్సిందే. శ్రీరామచంద్ర ప్రభు అలా అన్నారా? ఆశ్చర్యంగా అడిగాడు పర్వతేశ్వరుడు. ఆయన అలాగే చెప్పి ఉండవచ్చునని నా నమ్మకం అంటూ శివుడు నవ్వాడు. ఆయన తన అనుచరులంతా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. నీవు ఆనందమైతో ఉండడం వలన మరెవరికీ హాని చేయడం లేదు కదా. నీవు నీ తాతగారి మాటని ఇంతవరకు బాగానే పాటించావు కదా. ఇప్పుడైనా కనీసం నీ మనసు చెప్పిన మాటని పాటించు. మీరు ఖచ్చితంగా చెప్పగలరా ప్రభు? నా జీవితంలో నేను ఏ ఇతర విషయం గురించి ఇంత నిక్కచ్చుగా ఒక నిర్ణయం చేసి ఉండను. శ్రీరామచంద్రుని సాక్షిగా నీవు ఆమె వద్దకు వెళ్ళవచ్చు. శివుడు పర్వతేశ్వరుడి వీపు మీద తడుతూ అతడి మనసుకు భరోసా ఇచ్చాడు. పర్వతేశ్వరుడు ఈ విషయం గురించే చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు. శివుడి మాటలు అతడిలో ఊగిసలాడటానికి గురవుతున్న ధైర్యం తిరిగి బలోపేతం కావడానికి సహాయపడ్డాయి. అతడు శివుడి వైపు తిరిగి సైనిక వందనం చేసి వెనక్కి తిరిగాడు. అతడు ఇప్పుడు ఒక లక్ష్యం మీద ఉన్నాడు. మునగడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమసాగరంలో. నౌక ముందు భాగాన ఉన్న లఘుస్తంభ శ్రేణిని కమ్మీలని ఆనుకుని ఆనందమయ్యి చల్లని గాలి ఆనందిస్తోంది. రాకుమారి ఆనందమయ్యి తను ఉన్న చోటనే ఉండి తిరిగి చూసింది. పర్వతేశ్వరుణ్ణి అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. అతడక్కడ సిగ్గుపడుతూ నిలబడ్డాడు. అయోధ్య రాకుమారి అతన్ని సరిచేయబోయేంతలో తనకు తానే సరిచేసుకుని పర్వతేశ్వరుడు మాట్లాడసాగాడు. నా ఉద్దేశం ఏమిటంటే ఆనందమయ్యి అంటూ పర్వతేశ్వరుడు నిదానంగా ఆగి ఆగి మాట్లాడసాగాడు. ఆనందమయ్యి ఆశ్చర్యచకితురాలి అలాగే నిలబడి వింటోంది. ఆ సేనాపతి, చెప్పు, ఏమైనా కావాలా? ఆనందమయ్యి అడిగింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆనందమయ్యి, నేనేమనుకుంటున్నానంటే, అదేమిటంటే, అది కొంచెం అదే, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆనందమయ్యి ముఖం వెలిగిపోతోంది. ఆమె అంతరంగపు లోతుల్లో ఎంతో హాయిగా ఉంది. అది నవ్వుగా మారి పెదాల మీద విచ్చుకుంటోంది. ఆ సేనాపతి, అదేమిటంటే, అది కొంచెం అదే, ఇలాంటి రోజు ఒకటి నేను ఎదుర్కోవలసి వస్తుందని ఎన్నడూ భావించలేదు కాబట్టి అదే. ఆనందమయ్యి తల ఊపింది. ఆమె మౌనంగా ఉంది. పర్వతేశ్వరుడికి పూర్తి సమయం ఇస్తోంది. ఆమెకు అర్థమైంది పర్వతేశ్వరుడు ఏం చెప్పబోతున్నాడు. కానీ మెలూహా సేనాపతికి ఇలాంటి విషయం ఏదైనా మాట్లాడాలంటే చాలా కష్టమని కూడా తెలుసు. నా జీవితంలో నేను చేసిన ప్రతిజ్ఞ, నా సూర్యవంశీ శాసనం, ఈ రెండు చాలా కీలకమైన విషయాలు అన్నాడు పర్వతేశ్వరుడు. నిర్వివాదమైనవి, మార్పులేనివి, నా విధి, నా జీవన లక్ష్యం, ఇప్పటి వరకు చాలా నిర్దిష్టంగా స్పష్టంగా అనుకుని నిర్ణయించుకుని సాధించుకున్నవి. ముందు నుంచి అనుకున్న విషయాలను నెరవేర్చుకోవడం వరకు అనేక దశాబ్దాలుగా వస్తున్నది. ఆనందమయ్యి తల ఊపింది. ఆమె నిశ్శబ్దంగా ఉంది. అయితే పర్వతేశ్వరుడు చెప్పాడు, గత కొన్ని సంవత్సరాలుగా నా జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట స్వామి వచ్చారు. దైవమే చైతన్యంతో తొణికిసలాడే స్వామి రూపంగా వచ్చారు. ఏ విషయంలో సమస్యలు ఇబ్బందులు తలెత్తినా నేను ఆయన వైపు ఆశావహ దృక్పథంతో చూడగలను. స్వామి శేషనాలకి నిబంధనలకి అతీతంగా ఉండే ఒక వ్యక్తిత్వం. నియమ నిబంధనలను పాటిస్తూ సరళ రేఖలో సాగిపోయి నా జీవితంలో స్వామి స్వభావాన్ని ఆహ్వానించుకోవడం ఒక సవాలుగా మారింది. ఆనందమయ్యి ఆహ్లాదభరితంగా తల ఊపుతూ వింటోంది. బ్రుకిటి ముడివేయకుండా ఉండడానికి
నవ్వకుండా ఉండడానికి ఆమె ఎంతో ప్రయత్నిస్తోంది. ఎప్పుడు ఎంత దర్పంగా ఉండే మనిషి తన మనసు విప్పి చెప్పడం చూస్తే ఆమె కరిగిపోయింది. ఏ ప్రేమికుడు ఏ ప్రేయసితోనూ చరిత్రలో ఇలాంటి సందర్భంలో ఇంతకన్నా భావరహితంగా మాట్లాడ్డని ఊహించిందామె. కానీ తన పర్వా తన మనసులో మొదలవుతున్న భావాల్ని బయటపెట్టదలుచుకున్న సందర్భం ఇదేనని, అందుకు తాను తగిన అవకాశం కల్పించాలని అర్థమైంది ఆనందమయ్యకి. లేకపోతే అతడు ఎప్పుడు తన జీవితంలో గాని తమ ఇద్దరి జీవితాలు ముడిపడ్డాక గాని తమ మధ్యలో గల అనుబంధాన్ని ఒక సహజమైన విషయంగా స్వీకరించలేడు. కానీ ఆ తర్వాత అనుకోకుండా ఒక స్త్రీని పొందగలిగాను నేను. ఆమెతో నేను స్నేహం చేశాను, తనను ప్రశంసించాను, ఆరాధించాను, ప్రేమించాను. ఇప్పుడు నేనున్న కూడలిలో నా లక్ష్యం ఏమిటంటే నాకే తెలియక అస్పష్టంగా ఉంది. ముందు మార్గంలో ఏముందో ఏమీ తెలియడం లేదు. కానీ విచిత్రంగా ఇలా ఏమీ తెలియకపోవడం, ఈ అస్పష్టత కూడా నాకు ఆనందంగానే ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ జీవిత గమనంలో నాతో పాటు నువ్వు నడుస్తున్నంతసేపు ఇది ఇంతే అద్భుతంగా సాగిపోతుంది. ఆనందమయ్యి మౌనంగా ఉండిపోయింది. ఆమె చిరునవ్వు నవ్వుతూనే ఉంది. ఆమె నయనాల నుంచి ఆనందాశ్రువులు జాలువారాయి. చివరికి తనేం చెప్పాలో అది చెప్పకనే చెప్పాడు. మన జీవనయానం మహదానందకరంగా ఉంటుంది. ఆనందమయ్యి ముందుకు వాలి పర్వతేశ్వరుణ్ణి బలంగా చుంబించింది. అతడి గాఢమైన కాముక చుంబనం పర్వతేశ్వరుడు తొట్రుపడి నిలబడ్డాడు. ఆమె చేతులు అతన్ని ఇరువైపుల నుంచి కమ్ముకున్నాయి. ఆమె తను మునిపెన్నడూ ఊహించని అద్వితీయమైన ఆనందాన్ని అనుభూతి చెందేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత ఆనందమయ్యి వెనక్కి జరిగింది. అరమోడ్పు కన్నులతో పర్వతేశ్వరుడు తొట్రుపడుతున్నాడు. అతడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అతడికి ఎలా ప్రతిస్పందించాలో కూడా అర్థం కావడం లేదు. శ్రీరామచంద్రుడు దయజూపుగాక అన్నాడు సేనాపతి. ఆనందమయ్యి పర్వతేశ్వరుణ్ణి సమీపించింది. చేయి చాపి ముఖంపై సున్నితంగా రాస్తూ, నువ్వు ఇంతవరకు ఏ అనుభూతికి దూరమయ్యావు, నీకు కొంచెం కూడా తెలియలేదు అంది. పర్వతేశ్వరుడు ఆమెను ఎంతో ఆశ్చర్యంతో గమనిస్తున్నాడు. అతడు పూర్తిగా తికమకలో ఉన్నాడు. ఆనందమయ్యి పర్వతేశ్వరుడు చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతన్ని తన వైపుకు లాక్కుంది. నాతోరా. మరోవైపు సింకారాతో సంఘర్షణ జరిగిన తర్వాత ఒక వారం గడిచింది. మిగిలిన ఆడసింహాలు గాని సింకారా గాని మళ్ళీ గ్రామంలోకి తిరిగి రాలేదు. అవి ఇప్పటికీ శరీరం మీద గాయాలను నాక్కుంటూనే ఉన్నాయి. ఇచ్చావర గ్రామస్తులు ఈ శాంతి సమయాన్ని వృధా పోనీయకుండా తదుపరి పంటకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అనుకోకుండా ఈ సమయం వాళ్ళ జీవితాల్లో కాస్తంత సంతోషాన్ని ప్రశాంతతని నింపుతోంది. చంద్రవంశీ సైనికులు మెల్లగా కోలుకుంటున్నారు. గణేశుడికి కాలి మీద బాగా లోతైన గాయమైంది. అందువల్లే ఇంకా అతడు కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. కాని కొద్ది కాలంలోనే తగ్గిపోతుందని, తనకు పూర్తిగా బాగైపోతుందని అతడికి తెలుసు. ఇక తప్పనిసరిగా జరపవలసిన పని పూర్తి చేయడం కోసం తను బయలుదేరాలి. అమ్మా, గణేశ మెల్లగా పిలిచాడు. సతీ వంట చేసి ఆ కూర మీద ఒక పళ్ళెం మూతపెట్టి గణేశుడి వైపు చూసింది. వారమంతా ఆమె ఖాళీ నుంచి గణేశుడు చిన్ననాటి విషయాలను అనేకం వింది. అతడు ఎలాంటి కష్టసుఖాలను ఎదుర్కొంటూ వచ్చాడు, తన కుమారుడి స్వభావం ఎలాంటిది, అతడికి ఇష్టమైన వంటకం ఏంటి, అన్నీ తెలుసుకుంది. తను తెలుసుకున్న విషయాలను బట్టి ఆమె తన కుమారుడికి ఇష్టమైన పదార్థాలు చేసి పెడుతోంది. అతడి మనసుకి నచ్చేటట్లు వ్యవహరిస్తోంది. ఏమిటి నానా? గణేశ ఏదో అడుగుతున్నాడని ఖాళీ కూడా అతని దగ్గరికి వచ్చింది. అమ్మా, మేమిక ఇక్కడి నుండి బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకోవలసిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను. ఒక వారం లోపల నేను వెళ్ళడానికి తగినంత ఆరోగ్యం సమకూర్చుకోగలిగాను. నాకు తెలుసు, నేను నీకిచ్చే ఆహారంలో మళ్ళీ చురుకు ఉత్సాహం తెప్పించే వనమూలికలు కలిపే ఇస్తున్నాను. అవి నీకు శక్తినిస్తున్నాయి. గణేశుడు మోకాళ్ళ మీద వంగాడు. అతడు తన తల్లి చేతిని పట్టుకున్నాడు. నాకు తెలుసమ్మా. సతీ తన కుమారుడి ముఖంపై గోముగా బుజ్జగించింది. గణేశుడు గాఢంగా నిట్టూర్చాడు. అమ్మా, పంచవటి రాలేవని నాకు తెలుసు. అలా చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది. అప్పుడప్పుడు వచ్చి నేను నిన్ను కాశీలోనే కలుసుకుంటూ ఉంటాను. నేను రహస్యంగా వస్తాను. ఏమంటున్నావు నువ్వు? నేను కాశీ సైనికులందరి చేత ఈ విషయంలో నోరు మూసుకుని ఉంటామని ప్రమాణం చేయించాను. లేకపోతే వాళ్ళు భయంకరమైన చావుని ఎదుర్కోవలసి వస్తుందని భయపెట్టాను. ఇకిలించాడు గణేశుడు. వాళ్ళకి మా నాగాలంటే చచ్చే భయం. వాళ్ళు ఎప్పటికీ ఈ ప్రమాణం మీరే సాహసం చేయలేరు. నీతో నాకున్న సంబంధం ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది అన్నాడు గణేశ. గణేశ, శ్రీరామచంద్రుడి సాక్షిగా నువ్వు మాట్లాడేదేమిటి? నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అసలు నువ్వు నన్ను అంగీకరించావు, అది చాలు. నువ్వు నన్ను ఎలా అవమానపరచగలవు? నువ్వు నా బిడ్డ కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.
అమ్మా అంటూ నవ్వాడు గణేశుడు. సతీ తన కుమారుడి ముఖాన్ని చేతిలోకి తీసుకుని బుజ్జగించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. గణేశుడు అర్థం కానట్టు చూశాడు. నువ్వు నాతోనే ఉంటావు అమ్మా. గణేశుడు భయపడినట్టు చూశాడు. ఏంటి, నేను నీతో ఎలా ఉంటాను, నిన్ను సమాజం ఏమంటుంది. నేను పట్టించుకోను, కానీ నీ భర్త, ఆయన నీ తండ్రి. సతీ నిర్ణయాధికారంతో చెప్పింది. ఆయన గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడు. ఆయనను అవమానించాలని నేనెంత మాత్రము భావించడం లేదు, కానీ ఆయన నన్ను అంగీకరించరు. నీకు కూడా ఈ విషయం బాగా తెలుసు. నేను నాగాని, నువ్వు నా కుమారుడివి, నువ్వు అతడి కుమారుడివి. ఆయన నిన్ను తప్పక స్వీకరిస్తాడు. నీ తండ్రి హృదయం ఎంత విశాలమో నీకు తెలియదు. సమస్త ప్రపంచము ఆయనలోనే మనుగడ సాగిస్తుంది. కానీ సతీ కాళీ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇందులో చర్చించడానికి తావే లేదు కాళీ అంది సతీ. మీరిద్దరూ కాశీ వస్తున్నారు, నీకు నయమైపోయి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటే మనం బయలుదేరతాం అంతే. కాళీ సతిని పరిశీలనగా చూసింది. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వు నా చెల్లెలివి, సమాజం ఏమంటుందనే విషయం గురించి నేను పట్టించుకోను. వాళ్ళు నన్ను అంగీకరిస్తే నిన్ను కూడా అంగీకరిస్తారు. వాళ్ళు నిన్ను తిరస్కరిస్తే ఈ సమాజాన్ని నేను వదిలేస్తాను. కాళీ మెల్లగా నవ్వింది. ఆమె కళ్ళు ఆర్ద్రమైనాయి. అక్క, నేను నీ గురించి తప్పుగా ఊహించాను. కాళీ తనకంటే ముందుగా పుట్టిన సోదరి. సతిని అక్కగా సంబోధించడం ఇదే మొదటిసారి. సతీ మందహాసం చేసింది. ఆమె కాళీని చేరబిలిచి అక్కున చేర్చుకుంది. ఇంకిక్కడితో అధ్యాయం 16 ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.